ఏమని చెప్పింది, ఆరు గ్యారంటీలు అని చెప్పింది. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపిస్తే మీకు ఆరు గ్యారంటీలు ఇస్తామన్నారు. ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇచ్చి రావడం అందరికి కూడా ప్రతి ఒక్కరు ఇటువంటి ఇదంతా ఈ డిసెంబర్ కానీ కర్మగారు కానీ ఎక్కువ తీసుకుంటున్నాం. ఎవరిని కూడా ఈ పాట ఆ పాట అందరికి ఇస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ మనం అడుగుతున్నాం, మీ కాంగ్రెస్ ఆ మీ టీఆర్ఎస్ ఆ బీజేపీ అని రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ రిజర్వేషన్ పెంచుతుంది, అదే బీజేపీ వస్తే ఉన్న రిజర్వేషన్ తీసేస్తుంది. రిజర్వేషన్ తీసేస్తే మీ పిల్లలకు కానీ ఎవరికి కానీ జాబ్లు వచ్చే అవకాశం ఉండదు. ఇక అందరూ మళ్ళీ ఈ ఉపాధి హామీ స్టార్ట్ చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉపాధి హామీ ఉన్నప్పుడు మీకు టెంట్ వేస్తుండే, గడపరుస్తుండే, వాటర్ పెడుతుండే, అవన్నీ పెడుతుండే. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అవన్నీ ఏం చేయలేదు. సదరంగా వెళ్ళినావు కదా, సర్టిఫికేట్ ఇచ్చారు నీకు, ఎలక్షన్ అయినాక నవీన్ కూడా కలిస్తే చేతి కొడుతు కొట్టేసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కారు సెంట్రల్ లో కూడా ఉంటే మనకి ఇమోషన్ అవుతాం. ఓకేనా పెద్ద మనిషి, ఇప్పుడు మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే రూలింగ్ మనం ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎమ్మెల్యే లాగానే మనం ఎంపీని గెలిపించుకున్నాం అనుకో, ఎమ్మెల్యే ఉంటాడు ఎంపీ ఉంటాడు మనకు అభివృద్ధి తొందర అవుతుంది. ఇప్పుడు మీరు ఉపాధి హామీకి వెళ్తారు, ఉపాధి హామీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 200 వస్తుండే, బీజేపీ వచ్చిన తర్వాత మొత్తం డౌన్ అయిపోయింది, 130 వస్తుంది. అదే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎక్కువ వస్తుంది. మళ్ళీ పింఛన్ కూడా ఇప్పుడు 15 నుంచి మీ గోలకు కూడా పింఛన్ లేని సరిగా, గోలకు కూడా కొత్త రిజన్ కార్డు లేదు మొన్నటి దాకా కేసీఆర్ ఉన్నప్పుడు. రేవంత్ రెడ్డి వచ్చిండు అన్ని, ఇప్పుడు మన ప్రజాపాలన మీరు అప్లై చేసుకున్నారా? కాయం అప్లై చేసిరా, అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి అప్లై చేసుకున్నారు అవన్నీ కూడా తెలంగాణ సర్కార్ అందిస్తుంది. చెట్టు దగ్గర సరేనా, మీకు ఇంకేం అవసరం ఉన్నా మీరు గౌరవ ఎమ్మెల్యే కానీ కలవచ్చు, ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. పాత ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ప్రతిరోజు అన్ని గ్రామాలు తిరుగుతున్నాడు. మళ్ళీ తక్కువ టైంలోనే ప్రతి గ్రామాలకు 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఆ గ్రామ జనాభాను బట్టి కూడా అందరు కూడా ఫండ్స్ ఇచ్చిండు. సీసీ రూలు కొద్ది సీసీ రూలు అయినాయి, ఇప్పుడు బస్ ఫ్రీ అయిపోయింది. గ్యాస్ కూడా గ్యాస్ కూడా ఇప్పుడు 900 కడితే 500 అట్టుకుని మళ్ళీ 400 వాపస్ వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు జీరో కరెంట్ చాలా మంది కూడా 200 యూనిట్లో కూడా జీరో కరెంట్ వస్తుంది. ఒకవేళ మనకు రాకపోతే మన ఆధార్ కార్డ్ మీద మిస్టేక్స్ కానీ ఏదైనా ఉంటే, మీటర్ మిస్టేక్స్ ఉంటే రాలేదు అవి, మనం మళ్ళీ ఈ ఎలక్షన్ కూడా ఆగిపోయినాయి. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎంపీడీ ఆఫీస్ కూడా అప్లై చేసుకుంటే మళ్ళీ జీరో కరెంట్ వస్తుంది. సరేనా, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మన సీఎం గారు చెప్పారు 15 తర్వాత మనకు 2 లక్షల రుణమాఫీ కూడా అవుతుంది. సరేనా, మళ్ళీ అలాగే గల్ఫ్ బాధితుల కోసం కూడా ప్రత్యేకంగా ఒక ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొచ్చారు. మొన్ననే 10 రోజుల కింద ప్రకటించారు రేవంత్ రెడ్డి గారు, గల్ఫ్లో చనిపోయినా కానీ ప్రమాదశక్తి అయినా కానీ 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే బీడీ కార్మికులకు కూడా ఇప్పుడు ఇంతకుముందు కటాఫ్ డేట్ ఉండే, ఇప్పుడు మొన్ననే డిసైడ్ చేసారు రాష్ట్ర ప్రభుత్వం కటాఫ్ డేట్ కూడా తీసేసారు. ప్రతి మహిళకు పిఎఫ్ ఉన్న వాళ్ళకు కూడా కంపల్సరిగా పింఛన్ వస్తుంది. అన్ని ఫెసిలిటీ ఉన్నాయి తెలంగాణ సర్కారు, మళ్ళీ గౌరవ ఎమ్మెల్యే గారు మనందరూ కూడా అందుబాటులో ఉంటాడు కాబట్టి మనము మన రూరల్ నుంచి ఎక్కువ శాతం మన జీవన్ రెడ్డి గారికి ఓట్లు ఇప్పించి మన గౌరవ ఎమ్మెల్యేకి పేరు తీసుకొచ్చి మనం కూడా పని చేయించుకోవచ్చు. సరేనా, మీకు ఏదైనా కుల సంఘాలకు కానీ మీకు వ్యక్తిగతంగా కానీ ఇంకెవరికైనా మన ఇంట్లో ఇది కానీ ఉన్నా కానీ మనం చేసుకోవచ్చు. సపోర్ట్ చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్కు, మన గౌరవ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయండి, ఎంపీ గారికి ఓటు వేయండి. మీకు ఏదో అవసరం ఉన్నా మా తోడ్పని తీసుకోండి. తండ్రి కొడుకు బిడ్డే అల్లుడు మనం ఎందుకంటే ఇంతకు ముందు ఇందిరమ్మ రాజ్యమే బాగుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఇందిరమ్మ రాజ్యం. మీద వాళ్లకు అందరికి అనుకూలంగా ఈ గవర్నమెంట్లో మనకు పనులు అవుతుంది. దయచేసి మీరు అందరు చేతికూర్చు కోటేయండిమ్మ, చేతికూర్చు కోటేసి 13 నాడు మీకు ఉపాధ్యాయం పని ఆ రోజు ఉండకపోవచ్చు. పొద్దుగల పోయి అందరు మీరు లైన్ పట్టి ఓట్లు చేసుకోండి. ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఎలక్షన్లో ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి సాయంత్రం 6 దాకా వచ్చి 5 ఇంటర్ 6 ఒక గంట వేయించు. ఇక సాయంత్రం పోతే అనుకున్నారనుకో ఫుల్ రష్ అవుతుంది,
మల్లాపూర్ బ్రిడ్జి కట్టిస్తారు ఇప్పుడు, మళ్ళా ఈ మల్లాపూర్ బ్రిడ్జి కట్టిస్తాడు జీవన్ రెడ్డి సారీనా పెద్ద మనిషి. మీ మల్లాపూర్ బ్రిడ్జి అప్పుడు కావాలని బ్రిడ్జి కట్టి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి తన ఊళ్ళోనే ఉంటాడు హైదరాబాద్. వ్యవసాయ కుటుంబం వ్యవసాయం చేస్తాడు, ముందుగా పొలం కడిపోతాడు హైదరాబాద్ ఓటు తక్క వ్యవసాయం చేస్తాడు మీకు కానీ ఆయనని అలా కొరుట్లో పోతే దేవుడు అమ్ముతాడు అంత మంచి వ్యక్తి. ఈ బస్సు గురించి అంటున్నావు తల్లి, మన బాధ్యతకి పోవద్దు కార్ కొట్టు వస్తారు మీరు మరి ఆర్టీసీ బస్సు మీద మీరే పెద్ద మనుషులు కదా మావారు బస్సు అనుకోండి వాళ్ళే కదా బస్సులు కొన్నారు. పదేళ్ళు చేసినామమ్మా పదేళ్ళు మల్లపూర్ రోడ్ ఎక్కున్నది నిజామాబాద్ పోవాలండి రోడ్ పరిస్థితి ఏం లేదు. పదేళ్ళు మనం ఆయన ఎమ్మెల్యే గెలిపించుకుంటే మీ రోడ్ ఊళ్ళకి వెళ్ళి ఆ రాంపూర్ దాకా పోవాలండి ఎంత ఘోర పరిస్థితి అంత ఘోరం ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇవన్నీ మంచి జరుగుతాయి. మీరందరు చేతుగుర్తు పోటేసి 13 నాడు కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటే మిగతా అన్ని చేతుగుర్తుంది మనం మిగతా అన్ని ఏది ఉన్నా కానీ నెరవేర్చే బాధ్యత.